ఈ రోజున విశాఖపట్నం నగరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మార్చేసిందో గత మూడు సంవత్సరాల కాలంలో మనం అనేక ఆధారాలతో సహా అనేక అంశాలు మనం పరిశీలించడం జరిగింది రాజధాని పేరుతో విశాఖపట్నాన్ని భూమాఫియాకి అడ్డాగా మార్చేసింది జగన్ రెడ్డి సర్కార్ విచ్చల విడిగా ఎక్కడ కనపడితే అక్కడ భూముల్ని కబ్జా చేయటం అక్రమ భూ లావాదేవీలు చేయటం పేదవాడి భూముల్ని లాక్కోవటం దేవ దేవాలయాల భూముల్ని కబ్జా చేయటం అంటే రకరకాలైనటువంటి భూదందాలకి నిలయంగా విశాఖపట్నాన్ని మార్చేసింది జగన్ రెడ్డి సర్కార్ అదేవిధంగా మరి ప్రభుత్వ భూముల విషయంగా కూడా పెద్ద పెద్ద కుంభకోణాలకి తెరలేపుతూ విశాఖపట్నాన్ని ఓవరాల్గా ల్యాండ్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసి వందల వేల కోట్ల రూపాయలు దోచుకుంటుంది జగన్ రెడ్డి సర్కార్ ఈ వ్యవహారాన్నంతా కూడా అక్కడ కూర్చుని స్వయంగా పర్యవేక్షిస్తూ మరి జగన్ రెడ్డికి అన్ని రకాలుగా కూడా మరి పంపాల్సినటువంటి అక్రమ డబ్బు కంటైనర్లని పంపిస్తూ చక్కగా కూడా మన ఏటు విజయసాయి రెడ్డి ఈ అంతా కూడా నడిపిస్తున్నాడు ఈ కోవలోకి చెందిందే ఎన్సీసీ ల్యాండ్ స్కామ్ గత కొద్ది రోజులుగా విశాఖపట్నంలో మరి దాదాపు తొంభై ఏడు ఎకరాల ముప్పై సెంట్ల భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి మరి గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తొంభై ఏడు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని ఎన్సిసి కంపెనీ వారికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిందో మరి ఆ భూమికి సంబంధించి మరి నేడు రాజశేఖర రెడ్డి పుత్రరత్నం అయినటువంటి జగన్ రెడ్డి మరి ఆ భూమి కేంద్రంగా మరి కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణానికి ఏ విధంగా తెరలేపాడో మా పార్టీ నాయకులు విశాఖపట్నంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు మరి పల్లా శ్రీనివాస్ గారు కానివ్వండి వెలగపూడి మా ఎమ్మెల్యే వెలగపూడి గారు కానివ్వండి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణ గారు కానివ్వండి వీరందరూ కూడా అనేక వాస్తవాలని బయటపెట్టి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎందుకంటే ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారంలో మరి ఏ రోజు ఏది మాట్లాడినా కూడా తెలుగుదేశం పార్టీ అన్ని ఆధారాలతోనే మాట్లాడుతుంది అదేవిధంగా మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కూడా అన్ని ఎవిడెన్సెస్తోనే మాట్లాడటం జరిగింది కానీ నిన్న మీడియా ముందుకు వచ్చినటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి సత్యబాబు గారు బొత్స సత్యబాబు గారు పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో అసహనంతో మరి ఇదేదో మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏదో చాలా ఘోరమైనటువంటి తప్పు చేసేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మార్చి నెలల్లో ఏదో ఆయన ఏదో ఇవి ల్యాండ్ మొత్తం కూడా ఏదో జీపీఏ చేసి ఎన్సీసీ వారికి ఏదో దోచిపెట్టేశారు అసలు మాకేం పాపం తెలీదు మొత్తం అసలు ఇదంతా కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో వైజాగ్ విశాఖపట్నం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను ఆడిస్తూ ఉన్నారని చెప్పి రకరకాలుగా వాళ్ళకి చాలా అలవాటైన పని కదండి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడటం చాలా సునాయాసంగా వైసీపీ నాయకులకి సాధ్యం అవుతుంది మరి ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి అజేతగాడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని సత్యబాబు గారు చదివేసి తిమ్మిని బొమ్మిని చేసి ఏదేదో మాట్లాడేసి అసలు వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు మాట్లాడి సవాలు కూడా చేశారు ఇప్పుడు మాట్లాడండి తేల్చుకుందాం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవడొస్తారో చూస్తాను నేను మీడియా ముందుకి మీరు ఏం చెప్తారు ఏం జవాబు చెప్తారు మాకని చెప్పి నన్ను ఒక సవాలు కూడా చేశారు అయ్యా సత్యబాబు గారు ఏదో మీరేదో నిన్న రెండు కాగితాలు ఏదో ఎలా ఎలా ఊపి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉన్నది మాకేం సంబంధం లేదని మీరు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడినా మీ సవాళ్ళకి ఎవడో కూడా భయపడేవాడు లేడు ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే మళ్ళీ మీడియా ముందుకు వచ్చాం ఉన్న వాస్తవాలని ప్రజలకు తెలియజేయడం కోసం అదేవిధంగా మీరు ఏ రకంగా నేను ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడారో గతంలో మేము విడుదల చేసినటువంటి ఆధారాలతో పాటు ఇంకా కూడా మరిన్ని విషయాలని ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం ఈ వైజాగ్ భూ కుంభకోణం దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల భూమిని ఏ రకంగా అయితే మీరు మీ బినామీల చేత కొనిపించి